మన దేశాన్ని ఈ విధంగా రాజకీయాలు మన రాళ్ళన్నీ మనకు పోయినా మన పేదల కోసం నిలుపుతాం, పేదల కోసం మనం నిలుపుతాం. కాబట్టి రాజకీయాలు తప్పలేక ఏదైతే కూడా వాళ్ళని పూలను జనగామలో బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతుంటే సిపి ఏం చేస్తున్నారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దముంటే కేసీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. పందుల ఫామ్ పెట్టడం ఎంతో లాభదాయకమైనది. గీన్ని చూడండి, 1000 పందుల్ని పెంచి సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. జనగామలో బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతుంటే సిపి ఏం చేస్తున్నారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దముంటే కేసీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. జనగామలో బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతుంటే సిపి ఏం చేస్తున్నారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దముంటే కేసీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. రేపు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులే ఉన్నాయి. ఎవరిపుల్లో ఈ రోజు బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా దేవరుపుల్ల కేంద్రంలో ఇక్కడ చిన్న వేదిక మీద మాట్లాడుతున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆయన కొలువులు ఇవ్వట్లేదు అంటూ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి దేశంలో మీరు ఎన్ని కొలువులు ఇచ్చారంటూ వాళ్ళని నిలదీయడం జరిగింది. అదే సమయంలో ఇంకొక వైపు నుంచి వచ్చినటువంటి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ళు ఇచ్చడంతో వివాదం మొదలై దాదాపు నలుగురికి తలకి గాయాలై వాళ్ళని అంబులెన్స్ లో జనగామ ఆసుపత్రి తరలించడం జరిగింది. రెండు వర్గాల మధ్య తోపులాట జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ తీవ్రమైన కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ కల్పించట్లేదు. సిపి తప్పు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ముందే తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ వాళ్ళు దాడికి పాల్పడతారని తెలిసినా కానీ పోలీసులు పూర్తిగా సహకరించకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని చెప్పడం. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగానే టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ వివాదానికి సిద్ధపడుతున్నటువంటి సమస్య అయితే స్పష్టంగా కనిపించినా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ రాళ్ల దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. మనం అంచనా వేసుకోవచ్చు, రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై వాళ్ళందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేసి కొంత సర్ది మరిగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కష్టం ఎక్కడ వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము దాడి చేయకుండానే వాళ్ళు దాడి చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారనేది మరోవైపు టీఆర్ఎస్ వర్గాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత నిలదీసే ప్రయత్నం చేశాం, అడిగే ప్రయత్నం చేశామని వాళ్ళు చెప్తున్నా వాళ్ళు మాత్రం పూర్తిగా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలు ఒకవైపు ఇటు ఆరోపిస్తుంటే బీజేపీ మాత్రం కావాలనే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎంటర్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా వ్యతిరేకత ఉండేలాగా తీసుకున్నటువంటి చర్యలను ఇక బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ బండి సంజయ్ కూడా తీవ్రంగా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. మొత్తానికి రాళ్ల దాడితో ఒక్కసారిగా ఉద్రిక్త దేవరూపంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇటు పాలకృతి నియోజకవర్గంలో పోలీసులు ఎంతమంది కూడా అప్రమత్తమై ఆయన బండి సంజయ్ యాత్ర జరిగేలాగా ఈ రోజు 2 గ్రామాల్లో ఆయన పర్యటన ఉంది. ఆ తర్వాత పాలకృతికి చేరుకోవాల్సి ఉంది. పాలకృతిలో రేపు సమావేశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి సారిస్తున్నారు శ్రావణి.
రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జనగామలో బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. దాంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతుంటే సిపిఐ ఏం చేస్తున్నారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దముంటే కేసీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దీంతో బీజేపీ నాయకులు కూడా దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని బండి సంజయ్ను టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరినొకరు రాళ్లదాడి చేసుకునే వరకు సిచ్యువేషన్ వెళ్ళింది. విజువల్స్ లో చూడొచ్చు మనం. పందుల ఫామ్ పెట్టడం ఎంతో లాభదాయకమైనది. గీన్ని చూడండి, 1000 పందుల్ని పెంచి సంవత్సరానికి 1,00,000,000 సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.